హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నాలుగు రోజులు బట్టి ఎవడో కొనకపోతే నాలుగు రోజులు బట్టి బయటకు అమ్ముకున్నాడు. 20 బస్తాలు వచ్చిందండి. ఇది జాయింట్ కలెక్టర్ గారు పిపిసి సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఈ జిల్లాలో 264 పిపిసి సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 21,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 4 కోట్ల వరకు పేమెంట్ కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ అధికారులు మేమంతా కూడా మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మనం ఇవ్వాలి, తినడానికి పనికొచ్చే రకంగా ఆ బియ్యం ఉండాలని చెప్పి ఆయన ఆదేశించడం, దాంట్లో గతంలో ఈ ప్యాడీ కొన్నప్పుడు డైరెక్ట్గా రైస్ మిల్లర్ల దగ్గరికి ఏజెంట్ల ద్వారా వెళ్ళి రైతులు ధాన్యాన్ని ఇవ్వటం జరిగేది. దానివలన ఈ సార్టెక్స్ మిషన్ లేకపోవటం మిల్లులకి, అదేవిధంగా రకరకాల వెరైటీలు అన్నీ కూడా కలగపులగం అయిపోవటం, 20% నూక డిస్కలర్ 3%, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన ప్రజానీకానికి సరైనటువంటి బియ్యం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కృష్ణా జిల్లాలో రైతులకి డైరెక్ట్గా దళారుల ద్వారా కొనేటువంటి పరిస్థితి లేకుండా పిసిసి సెంటర్లను ఏర్పాటు చేసి మేమే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.
దానివలన మొట్టమొదటిలో కొంత ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ తేమ శాతాన్ని ఈ 17% కన్నా తక్కువ ఉండాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ ఉంటే వాటిని ఆరబెట్టుకు రావడం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి 1% కనుక ఉంటే మరి 18 రూపాయలు కట్ చేసుకుని ఇచ్చేటట్టు మాట్లాడతాం. వీటిలో రైతులు ఫోటోలు దిగాలని రకరకాలైనటువంటి అపోహలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. మన జేసీ గారు ఈ కార్యక్రమం మీద చాలా శ్రద్ధతో రైతులకి అదేవిధంగా మిల్లర్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆవిడ ప్రతి శనివారం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రైతులతో మరి ముఖాముఖి ఫోన్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి 2 వారాల నుంచి ఈ కార్యక్రమం కూడా చేపట్టారు. మనకు జిల్లాలో కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి అధికారులు చాలా అప్రమత్తంగా చాలా శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి ఇటువంటి ఏ ఇబ్బంది ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మీరు కనుక రైతాంగం ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక ఫోన్ చేసి మీకు ఉన్నటువంటి ఇబ్బందిని కనుక తెలియజేస్తే తప్పకుండా ఎంబటే స్పందించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెనక్కి పంపకుండా కొనేటువంటి బాధ్యత మాది. కొన్ని ఈ పంట అని చెప్పి ఎక్కడెక్కడైతే పంట వేశారు, ఎక్కడెక్కడైతే వరి పండిస్తున్నారు అన్నది వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడన్నా ఒక చోట అరచోట అంటే ఏమో 3-4% కనుక ఒకవేళ వాళ్ళు నోట్ చేసుకోకపోతే దాన్ని మా ఆన్లైన్లో లేదు కాబట్టి మేము ఎంక్వైరీ చేసుకోవాలని చెబుతారు. ఇక్కడికి ఈ సెంటర్కి పీసీసీ సెంటర్కి మీరు ధాన్యాన్ని ఆన్లైన్లోనే మేము కోస్తున్నాము, మేము తీసుకొస్తామని చెప్పి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మొత్తం సరుకు అంతా ఇక్కడికి ఎవరు తీసుకురారు, శాంపిలే తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద ఆ శాంపిల్నే వెరిఫై చేస్తారు, వెరిఫై చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మటే షార్ట్అవుట్ చేయడానికి కూడా అధికారులు అక్కడికి వెళ్ళి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఏదో అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. 100% రైతాంగం పండించినటువంటి పంటనే 24 గంటల్లో మేము తీసుకుంటాం.